కుప్పకూలి పోవడాలు ఏంటమ్మ గారు? శుభమాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిది కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును వెధవ చెగున అని ఇలాంటి తలచెట్ట వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందర. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. దేవలేవు గాని ఏకి తావు. కర్మ కర్మ, ఎక్కేవలేదని దిగి తావు. ఏమైందండి? బొందైంది, అటు చూచావు దరిద్ర పొడితెక్కును. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమాస్తావు, రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పది సగమనం చేస్తే అవచ్చుగా, ఈ విధికి పేడా వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతా పదండి పదండి. శుభం ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా పెళ్ళాన్ని వచ్చిన వ్యధం ఉండడివి, ఇంట్లో పడి ఏడవక వీధిని పడి ఏడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏం నడిచిన దాపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంట్లో ఆలస్యం చేసుకోగల విధులు పడ్డం దీనికి. ఏముంది, వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళు పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి, మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల. మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవ ముండడావడం అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. కొంచెం తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయన ఓం పద్మావతి. అమ్మగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్యపురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను పద. కాదా. నేను చాలా డిసిప్లైన్ మనిషిని, నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే చేయలేదు ఏంట్రా ఏ ప్రెస్ గారిదా? ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? పొరణీ ముఖం మండ ఉన్న పోతున్న అరుతేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా? నెంబర్ 4. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళాడివా? నిద్రమత్తు వేస్తావా? నెంబర్ 5. వంకాయ్ ఊరి కోతి వేదవా? వచ్చాను సార్ అనాలి రా. యా. నెంబర్ 6. క్యాబే చా బేయ బేయంట్రా బేవర్ చదవా. ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టేనాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడిక్క.
పేరడిగితే బోసుడి కంటెడతావురా? రే తాటోలు చేస్తా, చెప్పా. నా పేరు బోసండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసుడికే కదేటండి. ఓరి చవట, బోసుడికి కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ సెవెన్. తొక్కలే తొక్క, నీకు తాలేదు తొక్క, టికెట్గా ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలు ఏంటరా ఉచ్చ వెదవకి, ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్తా నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా కుట్టా. అవ్వా, అందుకే నేను స్కూల్కి రానన్నారు. మేస్టర్ మేస్టర్ అండి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి, అర్జెంట్ అండి. కుట్టా, ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నలుకుతా కుట్టా. అందుకే ఎస్ మేడం. మేడమా, ఇక నయం మాడలేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ టెన్. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గు అంటే మా అమ్మ. నెంబర్ లెవెన్. పోండి. అవ్వా, చీ పోండి అంటే మొగుండు అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదో అలా ఉంటుందండి. నువ్వు అలా మెలకలు చెబుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ ట్వెల్వ్. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నాడు కానీ ఊకలో ఈకలు అంటాడు, ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మగాళ్ళలాగా అవ్వబడట్లేదా? రే ఎడ్డగాడిగా సంతేస్తాడు కుదా. నెంబర్ థర్టీన్. సరళక్క, నిన్ను మేస్టర్ పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు, ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, చెన్ను వదిలిపోతే. రే దృపాల, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెత్తవా, చెప్పా. యా ఒక్క ఫ్రమ్ నక్ పాయింట్ నాట్ ఓకే, చూడు చూడు రుచుల్ టేస్ట్ వే దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తా వింటరా వెత్తవా? టేస్ట్ గీస్తాను అంటే మొఖం పేస్ట్ అయిపోతే. చెప్తానండి, ఉప్పు కప్పు రంబు ఒక పోలికి నిన్ను చూడు చూడలతో జాడవేరే. మేమేమే కొబ్బరి అడిపెట్టి అటుపల్లి ఇటు పెట్టి రెండు పిల్లలు చేతులు పెట్టి కళ్ళకి దండం పెట్టుకో. రే కట్ట కట్టాలో దోసేస్తాను కాంత్రి వేదవా, నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొచ్చుకుంటా. నువ్వు చెప్పు పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు? పురుషులు వీక్లీస్ అని పట్టుకుంది ఏమిటి? నేను అంతా చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా. కుదా, నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంగు, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు 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 పుణ్య పురుషులు లేరయ్యాదో. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పట్టి ముద్రా. ఒరే బొత్తుడపి, చేత వెనము చెప్పరా. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు. అండి మొలతాడు బంగారందేనండి? కాదు, ఇత్తడిది. ఏం తాకటించుకుంటావా ఎద్దవకన? ఏదైతే నీకెందుకురా చవటన్నారు తోట. రెండు రూపాయలు, నువ్వు చెప్పరా. చేతన్మో చెంగల్ పూదాన్ ఓకే, గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్? మెకన్నాస్ గోల్డ్ తట్టాలు గోల్డెన్ మొలతాడంటే వింటరా నీ ముఖం మంట. కూర్చోరా రై, నల్లడక్కడ రై, నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను, తక్కువది. నోరు మూసుకొని చెప్పు. సరే రే, నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాస్కో చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టు దాచి అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చో రే. రే అటెండెన్స్ చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలండి. నేను చెప్తానండి, చూడండి నాకు వచ్చండి చెప్పు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు.
మూడు ఆరు తొమ్మిది పన్నెండు మా గడియారలు అవే ఉన్నాయండి. ఓహో, నీవి గడియారం లెక్కల తల్లే కుదరా, నువ్వు చెప్పవే. నేనండి. హే మాస్టర్. హే ఎవరా వీడు? అమ్మాయిలో గిలింగ్. రే రే వెంటవా, రే రే. ఏంటి వాడు గెలుతుంటే నాతో చెప్పదు కదా? ఏంటో సరదాగా ఉందండి, మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనా అండి? చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపండి, ఒకటండి, ఒక తర్వాత అంటే రెండండి. రెండే కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి, అమ్మయ్య నాకెన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత, మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి, ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు. మూడు తర్వాత ఎనిమిదా? చక్కదా. రెండు రెండు కలిపేస్తారా? ఎందుకు కలపాలండి, మాకేం పనిపాట లేదండి. ఏంటోలే కానీ కలిపి చెప్పు. కలిపేయాలండి. పుంజుడు పుంజుడే విట్రా, నాలుగని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా. సరేండి, నన్ను హిందీలో తెలుగుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేటరా నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా? హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఇది రాయే అనాలండి. పర్వాలేదే, అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి. ఒరి నీ తెలివితేటలు మందా, ఈత రాయే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనే తిట్టావు? ఏం తిడతాం, ఇది రాయే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా, కూర్చో. ఒరే కనీసం గుణించాలనే ఉత్తరం ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కానీ సాగదీస్తే కానీ దిగ్గొడితే కి, కానీ ఎగ్గొడితే కే, కానీ ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి, కానీ ఒంగో పెడితే కు, కానీ ఒంగో పెట్టి సాగదీస్తే కు, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కా, రెండు లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంటరా బాబు? ఏమిటి మేస్టర్? మేస్టర్ నేను వెరైటీగా గుణితే చెప్పనా అండి? ఆ చెప్పు, నువ్వు ఒక్కడే తగలంటావుగా. అంతే 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 నా బాధ. నా బంగారు కొండ ఈ మొత్తం కూడా తినేయమ్మా, పడిపోతావు. తినమ్మా తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పిస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంక. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి. లైలా నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్ ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావండి. మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా? రాస్కెస్ చెప్పుతో కొడతా. పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదాన రుచి. రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న పిల్లకొచ్చేగా చూడాలని మనిషి వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది. Thank you.
కావాలమ్మా? ఏం కావాలి? జీడి కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు, పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా చంపాడ్రా నాయన. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని నాగార్జున సార్ దేవ